సార్ ఏంటి లెట్స్ వెంకట్ జడ్జి సార్ మీరు ఇద్దరు తిరిగారా పూర్ణగారు కూడా తెప్పని చేయరు మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజా ఏంటి ఇంకో జడ్జి గా ఇప్పుడు డాల్ రాబోతున్నారు డాల్ ఏంటంటే పూర్ణగారిని ప్లాన్ చేసి పంపించారు ఏంటి పూర్ణ మళ్ళీ వస్తుంది ఈ రోజుకి ఏంజెల్ డాల్ వస్తుంది ఓ మై గాడ్ ఎవరండి వెయిటింగ్ రెడీ లెట్స్ వెల్కమ్ డాల్ లైలా గారు సుధీర్ గారు వెల్కమ్ టు డి మ్యామ్ థాంక్యూ మ్యామ్ ఇవాళ మీరు అక్కడ కూర్చొని మా పర్ఫార్మెన్సెస్ అన్ని ఎంజాయ్ చేసి ఆ పర్ఫార్మెన్సెస్ కి జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ టేక్ ఎ సీట్ థాంక్యూ నేను తీసుకెళ్ళొచ్చా సుధీర్ చాలు ఇంకా ఆ స్మైల్ ఆ కళ్ళు దగ్గర నుంచే చూసే అదృష్టం మీకు అదృష్టం ఉంది సార్ ఎపిసోడ్ అంతా ఎక్కడి నుంచి వెళ్ళి మేము టీమ్ లీడర్ అయినా మధ్య మధ్యలో అటు ఇటు వచ్చి వెళ్ళేవాడిని ఓకే అమ్మయ్యా సో లైలా గారు కూడా వచ్చారు షో ఇవాళ మామూలుగా ఉండదు కలిసి చేస్తాం కదా నీకు నా మీద ఒపీనియన్ ఏంటి ఇప్పుడు వాటర్ లేకుండా వాటర్ ట్యాంకర్ అంటావా గోల్డ్ లేకుండా గోల్డ్ మెడల్ అంటావా కాదే అలాగే తెలుగు రాకుండా తెలుగు యాంకర్ ఎలా అంటాం చెప్పు సరే అయ్యన్నీ పక్కన పెట్టు నా మీద ఒపీనియన్ మేకప్ ఎక్కువ చేస్తే ఏం చేస్తారు తీసేస్తావు గోడ మీద పెయింట్ ఎక్కువ వేస్తే ఏం చేస్తారు తీసేస్తావు మరి నువ్వు మరి ఇంత ఎక్కువ చేస్తున్నావు ఎందుకు తీయట్లేదు ఇంత అందమైన అమ్మాయిని పక్కన నుంచోడమే పెద్ద విషయం అందం తర్వాత సంగతి అమ్మాయిని అరగడకోసారి గుచ్చేస్తా ఉండాలి అంటే ఇద్దరు మేల్ యాంకర్ చనుకుంటారు జనాలు మేల్ యాంకర్ చనుకుంటారు జనాలు హలో నాకు యాంకరింగ్ బాగా తెలుసు మెమరీ పవర్ ఎక్కువ ఇక్కడ ఏంటి అంత తెలివి ఉందా నీకు ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం కింద ఒక 500 రూపీస్ నోట్ 2000 రూపీస్ నోట్ ఉంది రెండిట్లు ఏం తీసుకుంటావు నన్ను పిచ్చుతా అనుకున్నావా ఆబ్వియస్లీ 2000 నోట్ తీసుకుంటా నిజంగా పిచ్చుతాను నేనైతే రెండు తీసుకుంటా నన్ను అందంగా ఉన్నానని ప్రేమించావా తెలివితేన ఉన్నానని ప్రేమించావా రెండు గాదని ప్రేమించా అంటే ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అనుకో అందరి కళ్ళు నీ మీద పడతాయి అదే తెలివిందా నువ్వు అనుకో నీ కళ్ళు అందరి మీద పడతాయి అంటే అర్థం కాలే ఇందుకే ప్రేమించా ఇందుకే ప్రేమించా నువ్వు నాకు ఇలా చిరాకు పెట్టుకు ఇంత చిరాకు పెట్టేసరికి అదంతా నా ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అంటే నా మొహమతం దరిద్రంగా తయారవుతుంది అయ్యో చిరాకు పడక ముందు ఆలోచించాల్సింది ఆల్రెడీ అలాగే ఉంది ఫేస్ ఓకే నో సర్లే మన చిరాకు తర్వాత ఆ ముందు జడ్జెస్ వచ్చారు కాబట్టి ఈ టీమ్ లీడర్స్ కూడా పిలవాలి మేము వచ్చాక రూల్ మారాలి రూలింగ్ మారాలి టైం మారాలి టైమింగ్ మారాలి కానీ వీళ్ళ మాత్రం ఎప్పటికీ మారు సో లెట్ మీ వెల్కమ్ మై టీమ్ లీడర్స్ నీకు విషయం చెప్పాలి మామా ఏంట్రా ఈ రోజున్నంత హ్యాపీగా నేను ఏ రోజు లేనురా ఏమైందిరా నాకు ఫస్ట్ టైం ప్రేమ అంటే ఏంటో తెలిసిందిరా అమ్మయ్య థ్యాంక్స్ రా బాబు ఎందుకురా ఎన్నాళ్ళు నువ్వు చేస్తుంది ప్రేమ కాదు పత్యాపురం గుర్తించావు కదా నేను మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పనురా దేనికిరా నువ్వు ఇప్పటికీ ఇంకా పతితలాగానే మాట్లాడుతున్నావు పతితలాగానే మాట్లాడుతున్నావు ఇంతకీ నీ కళ్ళు తెరిపించిన ఆవిడ ఎవరో ఇంకా అడుగుతున్నావు ఏంటి మామా ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ వర్షిణి వర్షిణి సంక్రాంతి ముగ్గైతే దాంట్లో నేను గొబ్బెమ్మనరా ఎవరుగా ఇద్దరు గొబ్బెమ్మలే ఇద్దరు గొబ్బెమ్మలే రే ఈ ఎదవ సీటర్లు కాదు మా కెమిస్ట్రీ మా జోడి ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది నీకేం తెలుసు నీకు 5 నిమిషాలు గ్యాప్ అయితే వెళ్ళి ప్రొడక్షన్ మంగమ్మతో కూడా కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తావు ఈవిడతో పటాస్ చేసినట్టు ఆవిడతో తుపాసాను కొత్త ప్రోగ్రామ్ చేయి మీ కుళ్ళురా కుళ్ళా అయితే చూడు ఆ బుజ్జి వాళ్ళ నాకు ఏదో చెప్తా అని వస్తుంది అవునా చెప్పి చేసుకుంటా నేను కూడా ఓకే చేసేస్తా ఎందుకంటే సీనియర్ సిటిజన్ ఎక్కడ ఎగో ఆడి నుంచి ఓ ఇటు నుంచా హలో వాట్ రణవీర్ సింగ్ సుధీర్ బాలీవుడ్ అంటారా ఏం చెప్పాలి ఎస్ఆర్ నగర్ తర్వాత ఎర్రగడ్డ అని చెప్పు అయినా బాలీవుడ్ గిల్లీవుడ్ కాదురా నువ్వు నేను శేఖర్ మాస్టర్ ముగ్గురు కలిపి ఒక సినిమా తీయాలరా ముగ్గురు చేస్తే మంచి టైటిల్ కూడా వస్తుంది మోసగాళ్ళగా పులిహేరగాళ్ళకి పులిహేరగాడు అని చెప్పు నేను
నేను మీతో మా బోలిగేంటి సార్ ఎందుకు మీరు సముద్రం మునిగిపోతు కూడా మొహమ్మద్ ఖాన్ వీడియో చూసి మునిగిపోతు అనే టైప్ మీరు పొగడతలు ఏంట్రా ఏమైందిరా నీకు అంతగా సిగ్గుపడి గోకాలనిపిస్తే ఆవిడ గోకు ఈవిడ కాదు ఈవిడ నా పిల్ల ఎల్లు ఆవిడ గోకు నువ్వేంటే సిగ్గుపడుతున్నావు నీకు గోల్డ్ మెడల్ ఇవ్వమని లేదు గోకమన్నా ఆడు గోకడంలో ఆల్రెడీ గోల్డ్ మెడల్ రా సరే ఈ రోజు నా భావాలన్నీ మీకు చెప్పడానికి వచ్చేసాను నేను మేము మాత్రం భావాలు సేయ డాన్స్ చేద్దాం వచ్చాం భావాలు సేయ డాన్స్ చేద్దాం వచ్చాం మేము భావాలు చెప్తారు వచ్చాం ఇవన్నీ కాదు కానీ నీ భావాలు నాతోనే స్టార్ట్ అయితే కాబట్టి చెప్పి కమ్ ఆన్ ఒక్క నిమిషం లెట్ మీ బ్రీత్ టేక్ యువర్ టైమ్ యాక్చువల్గా ఐ లవ్ యు సుధీర్ ఇదేంద్రా ఇదేం ట్విస్ట్ రా ఒరే నేను ఇప్పుడే చెప్పిన ప్రేమ గురించి తెలుసురా లేకపోతే లాస్ట్ వీక్ రారా వచ్చినా అంటే చిలక 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 వన్ వీక్ గ్యాప్ లో మనం కూడా గ్యాల వేసాం రివర్స్ అటాకా అరే ఇప్పుడు పెట్టండి చిలక చిలక నువ్వు ధైర్యంగా ఉండే వల్ల నేను ఇక్కడ పెట్టేసి వెళ్తా నాకు అర్థమైంది లాస్ట్ ఎపిసోడ్ శేఖర్ మాస్టర్ నాకు ప్రామిస్ చేశారు నేను వెళ్ళిపోయినా మగ చేతి గర్వపడే ఒక ఆని ముద్యాన్ని ధైర్యంగా పెట్టి వెళ్తా అని చెప్పని శేఖర్ మాస్టర్ గారు మీకు మాస్టర్ ఏ కాలేజ్ అండి టిప్ టాప్ గా రెడీ అయ్యి ద్రమ్మల్ని తీసుకుని అలా వచ్చా దట్స్ కాలేజ్ ఇస్ కాల్డ్ అస్ డి కాలేజ్ మాస్టర్ నాకు ఏమన్నా సీట్ దొరికిద్దా సీనియర్ సిటిజన్స్ కి అక్కడ సీట్ దొరకదు సీనియర్ సిటిజన్ యా ఆబ్వియస్లీ మాస్టర్ ని కంపేర్ చేస్తే మీరు సీనియర్ సిటిజనే కదా పెయింట్ వేసుకుని వస్తే చాలా పెయింటా నేను ఎక్కువసేపు ఉంటే నాకే పడేటట్టు ఉన్నాయి మొత్తం మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ప్లీజ్ సుధీర్ నేను నీ పక్కన యాంకరింగ్ చేస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను నేనైతే యాంకరింగే మర్చిపోయేటట్టున్నాను రోజు కొన్ని వేల మందిని ప్రపోజ్ చేస్తుంటే ఎవరు నమ్మాలి ఎవరికని చెప్పాలి ఏమని చెప్పాలి నా అందం చూసి నీకు బాగా జెలస్ హచ్చు కుక్క కూడా అందంగా ఉంటది అయితే మాత్రం హనీమూన్ కి వెళ్ళిపోతావా నా హెయిర్ స్టైల్ చూసి మాట్లాడు ఈ జుట్టు ఉంది కదా ఇదే నీ జీవితం అవునా ఇటువైపు ఉంది కదా ఇది నీ పెళ్లి వయసు ఇటువైపు ఉంది కదా ఇది నీ పెళ్లి దాటిన వయసు మరి నేనేంటి మధ్యలో గీత ఉంది కదా అలాగే మధ్యలోనే మిగిలిపోతావు అసలు బయటికి వెళ్ళి జనాల్ని డీలోని ద యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో ఎవరంటే ఏం చెప్తారు తెలుసా రవి అని చెప్తారు పూరి గారు హీరోలా ఉంటాడు పూరి గారి హీరోలా ఉంటాడు ఈ డి సామ్రాజ్యంలో ఒక్కడే రాజే ఉండాలి ఆ రాజు ఖచ్చితంగా పులిహార రాజే ఉండాలి ఇవాళ వాడు నేను తేలిపోవాలి లెట్ us వెల్కమ్ ద టీమ్ లీడర్స్ ఇష్మార్ట్ శంకర్ అయినా లక్ష్మి విన్నాను ఏదో పూరి గారి సినిమా హీరోలాగా ఏదో అన్నావు కదా కరెక్టే రా పూరి గారి సినిమాలో హీరోలా ఏంటి పూరి గారి టైటిల్స్ కూడా బాగా సెట్ అవుతాయి రే రోగ్ మీకే సెట్ అవుతురా రే నేను ఏదైనా చేస్తే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా అంత క్లారిటీ ఉంది ఏదైనా చేస్తే అదోలా ఉండదండి అగోరాలా ఉంటది రే నేను ప్లే బాయ్ రా అంతెందుకు ఇక్కడ ఏ అమ్మాయినా చూపిరా 3 నిమిషాల్లో లవ్ లో దింపేస్తా మీరేమో లవ్ లో దింపుతా అంటారు యూట్యూబ్ లో ఏమో దింపిన రాట్లు సరిపోవా ఇంకెందుకు అని అంటారు సరే నువ్వు వచ్చావు తెంగరదేది వర్షిణి వచ్చావా నీకోసం వెయిట్ చేస్తున్నావు వెల్కమ్ టు డి
చెయ్యెత్తి అమ్మాయిలు కనిపిస్తే చాలు దూరేస్తాడు. ఏమో వర్షిణి 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 అంట. అయినా మోమెంట్ రా, ఎవడైనా అద్దంలో మోమెంట్ చూసుకుంటాడు, ఈడేమో హాట్ వాటర్ లో పెట్టి చూసుకున్నట్టున్నాడు, అందుకే ఇట్లా తయారైంది. అది ఎవరి పిల్లరా? నా పిల్ల. నేను పట్టుకోవాలి చెయ్యేది. నీ మెంటలోడా. థ్యాంక్ యూ బేబీ, వెల్కమ్. నువ్వేంట్రా చెయ్యెత్తి? అయినా కోటేంట్రా? నువ్వేదో మీలో ఎవరు కోటేశ్వర్ లాగా. ఇప్పటికైనా వీళ్ళిద్దరికి పర్ఫెక్ట్ గా ఇచ్చి ఆడది వచ్చింది. నువ్వేంటి? అరే ఆడా ఆడా. ఏడా ఏడా ఏమైంది? ఎంత బిల్డప్ ఇస్తున్నావు? అయిపోయిందిరా ఈ డీ సెట్స్, మీరు ఈ స్టేజ్ జూ చూపి అయిపోయాను. స్టార్ స్టార్ హీరోయిన్ అయిపోయాను. నువ్వు హీరోయిన్ ఏంటి? నాలుగేళ్ల నుంచి నేను హీరో హీరో అని కుక్కలు అరుస్తున్నాయి. ఎవడు పట్టించుకుని కూడా పట్టించుకోవాలా? కుక్కలు అరిచినంత కాదురా, కుక్కే అరిచినది ఎవరు పట్టించుకోలేదు. నీకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిందో రే రోబో శంకర్. ఐ నోర్ బా. అపరిచితుడు డైరెక్టర్, రోబో డైరెక్టర్ శంకర్ గారు. తమిళ శంకర్ గారు. ఆయన ఫోన్ చేసి అమ్మా నీ రొంబ నెల్లాయికరే వందడు అని చెప్పిండు. అయినా ఇదంతా కాదు గానీ, ఏ సినిమా సినిమా టైటిల్ ఏంది? సినిమా పేరు వచ్చి శ్రీకాకుళం సిన్నోడు. అమ్మా నీకు ఫోన్ చేసింది రోబో శంకర్ కాదే, మా శకలక శంకర్ గారు. శ్రీకాకుళం సిన్నోడు. ఏది రొంబ నల్ల? ఏదో రొంబ నల్ల నా వాంగిటా అంట. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? చేతి చెయ్యి వదులు. చూసావా రవి, ఈడు 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 ఓవర్ యాక్షన్. నువ్వేంట్రా? నా కాలు పట్టుకునే అర్హత కూడా లేదు. పోయిడికెళ్ళి సినిమా ఛాన్స్ శ్రీకాకుళం. ఏడ చిన్నోడు? అంతే అంతే, మేల్ డామినేషన్ పోండి ఇక్కడ. ఆడా ఆడా. ఏడా ఏడా